మాదక ద్రవ్యాలపై పార్వతీపురం మన్నిం జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పార్వతీపురం పట్టణంలో వివిధ కళాశాల విద్యార్థులతో మత్తు పదార్థాల వలన కలిగే అంశాలపై పోలీసులు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సుభాష్ మాట్లాడుతూ డ్రగ్స్కి బానిసే జీవితాలను నాశనం చేసుకోవద్దని, గంజాయి నల్లమందు వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. పార్వతీపురం మన్నిం జిల్లా ఎస్పీ గారు మరియు ఎడిషన్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు గౌరవ డిఎస్పీ గారి నేతృత్వంలో ఈ దినం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా పార్వతీపురం పట్టణంలోని అన్ని కళాశాలల విద్యార్థుల సహకారంతో పార్వతీపురం పట్టణంలో మానవహారాన్ని మరియు ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే వారి కుటుంబాలు మరియు జీవితాలు ఏ విధంగా నాశనమవుతాయో అవగాహన కల్పించడం కాకుండా మాదక ద్రవ్యాలు వినియోగించినట్లయితే ప్రజలకు ఏ విధంగా దుష్ఫలితాలు లభిస్తాయో అంటే దుష్ఫలితాలు వస్తాయో సవివరంగా అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్వతీపురం పట్టణ సబ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ ఉపేంద్ర గారు, ఎస్ఐలు రాజశేఖర్ శ్రీనివాసరెడ్డి, పార్వతీపురం అర్బన్ ఎస్ఐ గారు కళాధర్ గారు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.